నమస్తే, నేను మాధవి. బెస్ట్ ఇన్ ద బిజినెస్ షోకి స్వాగతం. ఫుడ్ బిజినెస్ చేసిన వాళ్ళు ఐటీలోకి రావడం కామన్, కానీ ఐటీ నుంచి ఫుడ్లోకి రావడం ఒక ఇంత ఆశ్చర్యం. అందులో అమెరికాలో పెద్ద పెద్ద కంపెనీలలో టాప్ పొజిషన్స్లో పనిచేసాక తిరిగి హైదరాబాద్కి వచ్చి అదే ఫుడ్ని నమ్ముకోవడం మరీ ఆశ్చర్యం. దాన్ని సక్సెస్ఫుల్ బిజినెస్గా మలచడం ఒక విశేషం. ఆ డిఫరెంట్ బిజినెస్ మెన్ ఫౌండర్ అండ్ సీఈఓ ఆఫ్ హలో కరీ, రాజ్ భూపతి. ఆయనే ఈ వారం మన బెస్ట్ ఇన్ ద బిజినెస్ గెస్ట్. నమస్తే రాజ్ గారు. థ్యాంక్ యూ ఫర్ కమింగ్. వెల్కమ్ టు అవర్ షో అండి. ప్రస్తుతం మనం మీ ఎంఫో మిల్లెట్స్ ఫ్యాక్టరీలో ఉన్నాం, కానీ కథ ఆరంభంకి వెళ్దాం. మీరు అమలాపురంలో పుట్టి పెరిగారు, చదివింది ఆర్గానిక్ కెమిస్ట్రీ అనుకుంటా, కానీ ఐటీ ఇండస్ట్రీలోకి ప్రవేశించారు. అమెరికాలో అడిక్వేర్, యాప్ ల్యాబ్స్ వంటి పెద్ద కంపెనీల్లో పనిచేశారు. అక్కడ ఉన్న 10-12 ఏళ్ళు మీ నేచర్ ఆఫ్ వర్క్ ఏంటి, ఏం చేసేవాళ్ళు? మొదలుపెట్టింది బేసిక్గా నేను ఆర్గానిక్ కెమిస్ట్రీ చదివిన తర్వాత ఐ వాజ్ థింకింగ్ మనం దేంట్లోకి వెళ్తే బాగుంటుంది అన్నది. అంటే కెమికల్ ఫీల్డ్ ఉండొచ్చు, కెమికల్ ఫీల్డ్లోకి వెళ్ళొచ్చు, కానీ మై బ్రదర్ వాజ్ వర్కింగ్ ఇన్ సాఫ్ట్వేర్. సో ట్రైనింగ్ తీసుకుని మామూలు రెగ్యులర్ జనరల్ జనత లాగే నేను కూడా ట్రైనింగ్ తీసుకుని ఒక 2 మంత్స్ దెన్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీకి రావడం జరిగింది. జరిగిన తర్వాత ఒక 3-4 ఇయర్స్ మామూలుగానే లైఫ్ కంటిన్యూ అయిన తర్వాత ఒకసారిగా పేస్ స్టార్ట్ అయింది, అంటే ఏంటంటే వేగం మొదలైంది. అదేంటంటే సాఫ్ట్వేర్ కెరీర్లో ఒక 10 ఇయర్స్లో ఒక ఉన్నత స్థాయికి రావడం జరిగింది. అంటే నేనేదో ఉన్నత స్థాయిని చెప్పుకోవడం అది గొప్ప విషయం కాదు, కానీ అంటే ఒక లీడర్షిప్ పొజిషన్లోకి రావడం జరిగింది. అంటే విత్ ఇన్ 10 ఇయర్స్ స్పాన్లో లీడర్షిప్ దానిలోకి రావడం. తర్వాత అమెరికాలో, కెనడా, యూకే ఇట్లన్నింటిలోని కూడా మెయిన్ చాలా ప్రాజెక్ట్స్ని హ్యాండిల్ చేస్తూ ఉండేవాడిని. కొంతకాలం అమెరికాలో కూడా మొత్తం మెజారిటీ ఆఫ్ ద బిగ్గర్ ప్రాజెక్ట్స్ని యాప్ ల్యాబ్స్కి నేను వర్క్ చేయడం జరిగింది. సో తర్వాత ఏంటంటే 2012 ప్రాంతంలో ఒక 10 ఏళ్ళు జర్నీ తర్వాత గ్లోబల్ లీడర్షిప్ పొజిషన్లోకి నన్ను తీసుకున్నారు. అంటే ఏంటంటే యాప్ ల్యాబ్స్ సిఎస్సి అక్వైర్ చేయడం జరిగింది, తర్వాత నన్ను గ్లోబల్ లీడర్షిప్ పొజిషన్లోకి తీసుకున్నారు. గ్లోబల్ లీడర్షిప్ పొజిషన్ ఏంటంటే ఒక 5,000 మంది అక్రాస్ ద వరల్డ్ అందరినీ మనం మేనేజ్ చేసుకుని డెలివరీ మేనేజ్ చేయడం, బేసిక్గా టెస్టింగ్ డెలివరీని మేనేజ్ చేయడం. అది ప్రైమరీ ఎక్కువ మంది ఇండియాలో ఉండడంతో నేను ఇండియా రావడం జరిగింది. అప్పటిదాకా చికాగోలో ఉండేవాడిని, కొంతకాలం లండన్లో ఉన్నాను, తర్వాత ఇండియా రావడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ 3,000 మంది ఉన్నారండి. ఇంకా అలాగా మొత్తం సాఫ్ట్వేర్లో అన్నది ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత మొదలైంది ఇంక ఇచ్చింగ్. ఏం చేద్దాం నెక్స్ట్, ఏం చేద్దాం అన్నది ఇండిపెండెంట్గా, దట్ ఈస్ హౌ ద హోల్ జర్నీ బిగన్. ఎస్, సాధారణంగా అమెరికా నుంచి తిరిగి వచ్చేవాళ్ళు ఏదో పెద్ద పెద్ద బిజినెస్లు చేయాలని ఆలోచిస్తూ ఉంటారు. మీరేమో హలో కరీ అంటూ హైదరాబాద్ని పలకరించారు. యూ ఎంటర్డ్ ద ఫుడ్ డెలివరీ సెగ్మెంట్. ఎంటర్ అయిన మొదటి ఏడాదే మీకు మంచి రెస్పాన్స్ వచ్చింది అనుకుంటాను. అంటే ఈ బిర్యానీస్, కర్రీ పాట్స్ని ఇంటింటికి, ఆఫీసెస్కి చేర్చాలన్న ఆలోచనకు మూలం ఏమిటి? హౌ డిడ్ యూ సక్సీడ్? మనకి ప్రిడామినెంట్గా ఏంటంటే ఇంటికి హోమ్ డెలివరీ అన్నది అప్పట్లో లేదండి. 2003 టైంలో ఫుడ్ డెలివరీ అన్నది ఇంటికి తీసుకురావడం అనేది కొత్త కాన్సెప్ట్. సో దాని గురించి కొంత బ్రెయిన్ స్టార్మ్ చేసి ఈ కొత్త కాన్సెప్ట్తో మనకేంటంటే కస్టమర్స్ ఫోన్ చేయడం కానీ, ఫోన్ ద్వారా కానీ, యాప్ ద్వారా కానీ టెక్నాలజీని డ్రివెన్గా ఆర్డర్స్ తీసుకోవడం కొత్తగా మేమే ఇంట్రడ్యూస్ చేసాం హైదరాబాద్లో. వీఆర్ ద ఫస్ట్ వన్ టు ఇంట్రడ్యూస్ ద హోల్ కాన్సెప్ట్. సో దాంతో ఏంటంటే ఈ కొత్తదనం అన్నది ఎప్పుడైతే పరిచయం అయిందో ఆటోమేటిక్గా జనాల్లో కూడా క్యూరియాసిటీ వస్తుంది. ఈ క్యూరియాసిటీ సస్టైన్ అవ్వాలంటే ఫుడ్ బాగోవాలి. ఫుడ్ బాగోకపోతే ఒకసారి ఆర్డర్ చేస్తే రెండోసారి ఎవరో మాట్లాడరు, కామ్ అయిపోతారు. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మనది ఫస్ట్ ఈ కొత్త కాన్సెప్ట్లో ఇంటికి అంటే ట్రాక్ చేసుకుని మీరు ఎప్పుడు ఎక్కడి దాకా వచ్చే డెలివరీ బాయ్ ఇదంతా ట్రాక్ చేసుకుని జనాలు కూడా కొత్తగా అనిపించింది. దాంతోపాటు ఫుడ్ కూడా మనది లైక్ చేయడం జరిగింది. మా ఫస్ట్ టైం హలో కరీ కొత్త కాన్సెప్ట్ ఏంటంటే ఇది డెలివరీతో పాటుగా సింగిల్ పర్సన్ మీల్ అని చెప్పి ఒక పర్సన్కి కావలసిన మీల్ మాత్రమే సప్లై చేయడం జరిగింది. మనం ఆల్వేస్ ఒక రెస్టారెంట్కి ఫోన్ చేసి ఏమైనా ఇద్దరికి వస్తుందా లేకపోతే ఒకరికి సరిపోతుంది, ఎప్పుడు కన్ఫ్యూజన్. సో దీనివల్ల వేస్టేజ్ కూడా ఎక్కువ అవుతుంది. సో అది ఎలిమినేట్ చేసి ఒక పర్సన్కి సరిపడే ఫుడ్ని ఒక కంటైనర్లో, బాక్స్లో పెట్టి మనం ఇవ్వడం ద్వారా ఒక్కసారిగా ఏంటంటే బ్యాచిలర్స్లోని, ఎంప్లాయీస్లోని ఒకసారి క్లిక్ అయింది. ఎందుకంటే వాళ్ళు కరెక్ట్గా సరిపోతుంది ఆ ఫుడ్ మనకి, ఎందుకంటే వేస్టేజ్ కూడా ఉండదు. మనం ప్రవేశపెట్టిన ఈ బాక్స్ కాన్సెప్ట్ కూడా కొత్తగా జరిగింది, అది కూడా వెరీ యునీక్ బాక్సింగ్ కాన్సెప్ట్. సో దాంతో ఏంటంటే జనాలకు ఇంట్రెస్ట్ ఒకసారి కలిగింది. దాంతోపాటుగా వర్డ్ ఆఫ్ మౌత్ ద్వారా
ఒక్కసారిగా ఏంటంటే జైగాంటిక్ గ్రోత్ మనం విట్నెస్ చేసాం. అలాగే హైదరాబాద్లోనే కాకుండా ఇండియాలోనే కూడా ప్రముఖంగా మనం అన్ని పేపర్లోని పబ్లిష్ అవ్వడం జరిగింది. లాట్ ఆఫ్ అనలిస్ట్ రిపోర్ట్స్ ఆల్సో. సో కస్టమర్స్ కూడా లైక్ చేశారు, అంటే 95% ఆఫ్ ద కస్టమర్స్ మనకి లైక్ చేశారు. చాలా వరకు రిపీట్ ఆర్డర్స్ ఉంది. సో ఆ రకంగా సడన్గా మనకు వృద్ధి చెందడం కూడా జరిగింది. అండ్ ప్రైసెస్ వర్ ఆల్సో ఎకనామికల్. ప్రైసెస్ కూడా చాలా ఎకనామికల్గా ఉండేది, అంటే మన ప్రైసెస్ కూడా 90 రూపీస్ నుంచి 130 రూపీస్, 150 రూపీస్ ప్రైసెస్ ఇవ్వడం జరిగింది. సో ప్రధానంగా మనం చూసుకుంటే బాక్స్లో కొత్తదనం, ప్యాకేజింగ్లో కొత్తదనం, డెలివరీ అన్నది ఒక టెక్నాలజీ, కొత్త టెక్నాలజీ ఇవ్వడం కస్టమర్స్కి, కన్వీనియన్స్ ఇవ్వడం, ఈ ఫ్యాక్టర్స్తో ఏంటంటే ఒక్కసారిగా మార్కెట్లో, అంటే ఒక రకంగా చెప్పాలంటే ప్రభంజనం వచ్చింది. హలో కరెంట్ ప్రభంజనం క్రియేట్ చేసింది. ఒక 1 ఇయర్ 2014 బిగినింగ్లో స్టార్ట్ చేస్తాం. స్టార్ట్ చేసి 2015కి మొత్తం హైదరాబాద్లో 25% ఆఫ్ హోమ్ డెలివరీ ఆర్డర్స్ మనమే తీసుకున్నాం. అంతవరకు మనం విట్నెస్ చేసాం గ్రోత్ని. ఫుడ్ డెలివరీ సెగ్మెంట్ ప్రోగ్రెస్ అయ్యే కొద్దీ డెలివరీ యాప్స్ లైక్ ఫుడ్ పాండా, స్విగ్గీ అవి వచ్చాక మీరు హలో కరీ ఫ్రాంచైజీస్ కూడా స్టార్ట్ చేశారు. దుబాయ్లో అడుగుపెట్టి మంచి విజయం సాధించారు. గ్లోబల్గా ఇంకా విస్తరించే అవకాశం ఉందా? ఇంతకుముందు ఓన్లీ హలో కరీ అలాంటివి ఒక 4-5 ఉండేవి. ఒక్కసారిగా మీకు ఒక 200 నుంచి 300 రెస్టారెంట్స్ అవడంతో చాయిసెస్ పెరిగి మనకి ఆర్డర్లు తగ్గడం మొదలుపెట్టినాయి. దట్స్ ఎ ఫ్యాక్ట్, వీ కెనాట్ డినై ద ఫ్యాక్ట్. సో కస్టమర్స్కి లైకింగ్ పోవడం అనేది కాదు, చాలా లైక్ చేసినా కానీ చాయిసెస్ పెరిగినాయి. దాంతో ఏం చేసామంటే మేము ఈ ఓవరాల్ మోడల్ని కార్పొరేట్ మేనేజ్ ఇన్ని యూనిట్లు మేనేజ్ చేసే బదులు ఇండివిజువల్గా కొంతమంది ఫ్రాంచైజీ ఓనర్స్ని, అంటే కొంతమంది ఎంటర్ప్రినర్స్, అంటే వాళ్ళకి కూడా బిజినెస్ చేద్దామని యాంబిషన్ చాలామందికి ఉంటుంది, ఆ యాంబిషన్ ఉన్న వాళ్ళని మనం ఐడెంటిఫై చేసి వాళ్ళకి ఫ్రాంచైజీ ఇవ్వడం మొదలుపెట్టాం. సో దట్ ఏమవుతుంది, కార్పొరేట్ మీద బర్డెన్ తగ్గుతుంది. సో ఎవరైతే ఫ్రాంచైజీ ఓనర్ అతను సొంతంగా మేనేజ్ చేసుకున్నాడు, అతనికి కూడా కొంత ప్యాషన్ ఉంటుంది ఆటోమేటిక్గా. అతను ఏం చేస్తాడంటే కొంత పుష్ చేసుకోవడం ట్రై చేస్తూ ఉంటాడు, కొంత ప్రొడక్ట్లు పుష్ చేయడం ఇలాంటివి చేస్తూ ఉంటాడు. అందుకని ఏంటంటే ప్రధానంగా మనం ఫ్రాంచైజీలోకి చాలా వరకు కన్వర్ట్ చేసాం. కన్వర్ట్ చేసిన తర్వాత హైదరాబాద్లో బేసిక్గా ఏంటంటే ఈ డిస్కౌంట్లు ఎప్పుడైతే స్టార్ట్ చేశారో ఫుడ్ పాండా అవన్నీ, దాంతో ఏమైందంటే ప్రెషర్ పెరిగింది. ప్రెషర్ పెరిగి చాలా వరకు రెస్టారెంట్స్కి వాళ్ళు అడిగి పర్సంటేజ్, లెట్స్ సే 25% కమిషన్ ఈ ఫుడ్ పాండాకి స్విగ్గీకి ఇవ్వడం అనేది చాలా కష్టం అవుతుంది. సో దాంతో ఏంటంటే మనం రేట్లు పెంచాలి, రేట్లు పెంచితే కస్టమర్స్ రారు. సో ఈ జింక్స్లో ఫ్రాంచైజీలు ఇవ్వడం, తర్వాత హైదరాబాద్ నుంచి మ్యాక్సిమం విత్డ్రా చేసి దుబాయ్లో స్టార్ట్ చేసాం ఆపరేషన్స్. ప్రధానంగా ఎందుకంటే మనకి ఎకనామిక్స్ అన్నది ఇండియన్ కాంటెక్స్ట్లో ఎకనామిక్స్ అన్నది ఫుడ్ లెవెల్లో ఇప్పుడున్న కాంటెక్స్ట్లో చాలా కష్టం వర్కౌట్ అవ్వడం. ఎందుకంటే 20% మనం కమిషన్ ఇస్తున్న సిచ్యువేషన్లో ఈ యాప్స్కి, మిగతా అది జనరల్గా ఫుడ్లో మీకు మ్యాక్సిమం పర్సంటేజ్ ప్రాఫిట్ ఏంటంటే 15-20% కూడా ఉండదు. అలాంటిది 20% ఈలుగా ఇస్తే యూ విల్ ఇన్వెటబుల్లీ మేక్ లాసెస్. సో అదంతా మనం ఒకసారి ఆలోచించుకుని, సో రైట్ నౌ హైదరాబాద్ ఈజ్ నాట్ ద సూటబుల్ మార్కెట్ అని, అంటే వీ కెన్ స్టిల్ ఫర్దర్ పెనిట్రేట్, బట్ హౌఎవర్ ఏమవుతుందంటే లాసెస్ కూడా అక్యుములేట్ అయిపోతుంటాయి జనరల్లీ. సో అందుకని ఏం చేసామంటే దుబాయ్లో స్టార్ట్ చేయడం జరిగింది. దుబాయ్లో అన్ప్రెసిడెంటెడ్గా మనం అనుకోని విధంగా దుబాయ్లో హలో కరీ అన్నది ఒక్కసారిగా క్లిక్ అవ్వడం జరిగింది. అక్కడ ఏంటంటే కస్టమర్స్కి రేట్స్ ప్రాబ్లం లేదు, మనం రేట్ కూడా కస్టమర్స్ ఇస్తారు. దాంతోపాటు సాఫిస్టికేటెడ్గా మా డెలివరీ అంతా బాగుంటుంది. అలాగే మీకు కిచెన్స్, హైజీన్ ప్రాక్టీసెస్, క్లెన్జీనెస్ ఇవన్నీ కూడా గవర్నమెంట్ కూడా చాలా రెగ్యులేటరీ చేసి స్ట్రిక్ట్గా ఉంటుంది. దాంతోపాటు మనం కూడా ఏంటంటే మనం కూడా ఒక అడాప్ట్ అవుతాం సిస్టమ్కి. సో అందుకని మనకి దుబాయ్లో అనుకోని విధంగా ఒకసారి క్లిక్ అవ్వడం జరిగింది. సో దుబాయ్లో ఎక్స్పాన్షన్ అనేది చేస్తాం అప్పుడు. అలాగే మనకి నెక్స్ట్ మిడిల్ ఈస్ట్ కొంతవరకు కూడా వీ వాంట్ టు ఫోకస్ ఆన్ ద మిడిల్ ఈస్ట్ యాజ్ వెల్ ఫర్ హలో కరీ. దట్స్ వాట్ వీ అవర్ ప్రోగ్రెస్ రైట్ నౌ.